हाय फ्रेंड्स, मुरली एडुटेक् जॉब न्यूज़ की स्वागत फ्रेंड्स। ईरोजु वीडियो कोत्तगा विडुदलैनटुवंटि वैएसआर पेंशन कानुक 1.5 वर्षन लो उन्नटुवंटि कोत्त अपडेट्स एंटि अंटे कोत्त फीचर्स एं तीसुकोच्चारो इप्पुडु लाइव लो अयिते विवरिंचुकुंदाम फ्रेंड्स। ई वीडियो चूसे मुंदु नाकु ओक चिन्न रिक्वेस्ट फ्रेंड्स, मीरु मन चानल नि फस्ट टाइम चूस्तुन्नट्लयिते ई वीडियो क्रिंद कनिपिस्तुन्न रेड कलर सब्सक्राइब बटन मीद क्लिक चेसि पक्कन ना बेल ऐकान ऐक्टिवेट चेसुकोवडं द्वारा నేను ఇప్పుడే ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏదైనా సలహాలు సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే వైఎస్ఆర్ పెన్షన్ కానుక 1.5 వర్షన్ యొక్క లింక్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి లేదా ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా యాప్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఇదంతా మీరు చూసే ఉంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా ఇక్కడ వాలంటీర్ అప్లికేషన్ ద్వారా లాగిన్ అవుతాను. ఇక్కడ వచ్చేసి వాలంటీర్ యొక్క సేఫ్ అకౌంట్స్ ఐడి అని ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి పాపప్ మీద క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ నొక్కాను. ప్రొసీడ్ నొక్కిన తర్వాత బయోమెట్రిక్ ప్లేస్ చేస్తున్నాను. ప్లేస్ చేసిన తర్వాత ఈ విధంగా సక్సెస్ఫుల్గా లాగిన్ అవ్వడం జరుగుతుంది. లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదంతా మీరు చూసే ఉంటారు. ఇప్పుడు ముందుగా పేమెంట్స్ అనే ఆప్షన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. పేమెంట్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి పెన్షన్ పంపిణీ చేయాల్సినటువంటి పెన్షన్దారు యొక్క నేమ్స్ అయితే కనిపించడం జరుగుతుంది. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా పెన్షన్ పంపిణీ చేయాల్సినటువంటి పెన్షన్దారుల యొక్క నేమ్స్ అయితే కనిపించడం జరుగుతుంది. సేమ్ ఇంతకుముందులాగే ఇక్కడ పే అనే ఆప్షన్ ద్వారా క్లిక్ చేసి వీడియో అథెంటికేషన్ క్లిక్ చేసి ఆ ఫోటో తీసి వాలంటీర్ యొక్క వేల ముద్ర వేసి పెన్షన్ అనేది పంపిణీ చేయవలసి ఉంటుంది. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఆప్షన్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూసారు కదా రిపోర్ట్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు వర్షన్లో పోలిస్తే ఇక్కడ ఫీచర్స్ అనేవి కొంచెం కొత్తగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ బాగా గమనించినట్లయితే ఇక్కడ చూసినట్లయితే టోటల్ రిలీజెస్ అంటే టోటల్ ఎన్ని పెన్షన్లు రిలీజ్ అయినాయి, వారి యొక్క అమౌంట్ ఎంత కనిపించడం జరుగుతుంది. ఇక్కడ ఈ వాలంటీర్ యొక్క క్లస్టర్లో 24 పెన్షన్ ఉన్నాయి. ఆ 24 పెన్షనర్స్కి ఇక్కడ వారికి సంబంధించిన అమౌంట్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. తర్వాత పక్కన చూసినట్లయితే ఇక్కడ కింద చూసినట్లయితే పెయిడ్ పెన్షనర్స్ అంటే ఎంతమందికి పే చేశామో వారి యొక్క అమౌంట్ అనేది కనిపించడం జరుగుతుంది. ఇప్పటిదాకా ఇంకా ఎవరికి పే చేయలేదు కాబట్టి 00 అని చూపిస్తుంది. తర్వాత పిబి పెయిడ్ అంటే ఇంకా ఎంతమంది పంచాలి, ఇప్పటిదాకా ఎవరికి పంచలేదు కాబట్టి ఇంకా అప్పుడు పంచాల్సింది ఎంతమందికి 24 మెంబర్స్ కాబట్టి 24 మెంబర్స్ ప్లస్ అదేవిధంగా ఆ 24 మెంబర్స్ పంచాల్సిన అమౌంట్ అనేది చూపించడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి పెయిడ్ త్రో యూజర్ అంటే ఈ యూజర్ వాలంటీర్ యూజర్ ఐడి ద్వారా ఎంతమందికి పంపిణీ చేస్తారు, పంపిణీ చేసినటువంటి అమౌంట్ ఎంత అనే ఆప్షన్ అయితే కనిపించడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి డిస్బర్స్డ్ అంటే పంపిణీ చేయనటువంటి పెన్షన్స్ అనేది ఎన్ని ఉన్నాయనేది కనిపించడం జరుగుతుంది. ఇంకా పంపిణీ చేయని కుటుంబ పెన్షన్ పంపిణీ చేయలేదు కాబట్టి 24 అనేది అలాగే కనిపించడం జరుగుతుంది. అదేవిధంగా అమౌంట్ అట్లాగే చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ మరొక ఆప్షన్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఈ ఆప్షన్ కదా పెన్షనర్ ఇన్ఫో అప్డేట్, ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇది ఇంటర్ఫేస్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే రెండు రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మొట్టమొదటి వచ్చేసి అన్పెయిడ్ రిమార్క్స్, అదేవిధంగా రెండో ఆప్షన్ వచ్చేసి ట్రాన్స్ఫర్ ఆర్ మైగ్రేషన్ పోర్టబిలిటీ. ఈ విధంగా రెండు ఆప్షన్స్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ముందుగా అన్పెయిడ్ రిమార్క్స్ గురించి చూసినట్లయితే ఇందులో వచ్చేసి ఈ విధంగా కనిపించడం జరుగుతుంది కదా, ఏ పెన్షన్దారుడైనా ఏ ఇతర కారణాల వల్లైనా పెన్షన్ తీసుకోకపోయినట్లయితే వారు ఎందుకు తీసుకోలేదు అనేది అప్డేట్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వ్యక్తి ఈ మంత్లో పెన్షన్ తీసుకోలేదంటే ఈయనకి ఏ విధంగా రిమార్క్స్ అనేది క్యాప్చర్ చేయాలని చూద్దాం ఫ్రెండ్స్. క్యాప్చర్ రిమార్క్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ రిమార్క్ ఉందో దాని మీద అయితే క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే డ్యూ టు లాక్డౌన్ పెన్షనర్ స్టాకప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాక్డౌన్ కారణంగా పెన్షన్ వేరే ప్రాంతంలో కానీ వేరే రాష్ట్రంలో కానీ ఉండిపోయారు ఉన్నట్లయితే ఆ ఫస్ట్ దగ్గర సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా లేదా మైగ్రేటెడ్ బట్ పోర్టబిలిటీ ప్రొవిజన్స్ నాట్ అవైలబుల్, ఓకే ఇదే ఈ ఆప్షన్ వచ్చేసి ఎవరు సెలెక్ట్ చేసుకోవాలంటే పెన్షనర్ వేరే ప్రాంతంలోకి వలస వెళ్ళారు కానీ పోర్టబిలిటీ అవకాశం వినియోగించుకోలేదు, అంటే పోర్టబిలిటీ అవకాశం వినియోగించుకోని వారు ఈ ఆప్షన్ అనేది
సెలెక్ట్ చేసుకోవాలి, అంటే పెన్షన్ తీసుకోలేదు పోర్టబిలిటీ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోలేదు అట్లాంటి వారికి ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూసినట్టే తర్వాత వచ్చేసి పీపుల్ ఆర్ స్టార్టెడ్ అట్ వేరియస్ ప్లేసెస్. తర్వాత ఆప్షన్ వచ్చేసి పీపుల్స్ ఆర్ స్ట్రాండెడ్ అట్ వేరియస్ ప్లేసెస్, అంటే వీధి ఎవరికి సెలెక్ట్ చేసుకుంటారని పెన్షనరు వేరే ప్రాంతానికి శాశ్వతంగా వెళ్ళిపోయి ఉంటారు కదా వారికైతే ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత వచ్చేసి డెత్ కేసెస్, ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళకి ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత డోర్ లాక్, ఇప్పుడు ఈ డోర్ లాక్గా ఉన్న ఒకవేళ పెన్షన్ ఇచ్చే సమయానికి పెన్షన్దారుడు డోర్ లాక్ చేసుకొని అంటే అతని డీటెయిల్స్ తెలియకపోయినట్లయితే ఈ యాప్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఆప్షన్ తర్వాత వచ్చేసి నాట్ బిలాంగ్స్ టు దిస్ సెక్రటరియేట్, ఇది వచ్చేసి ఈ సెక్రటరియేట్కి సంబంధించిన వారు కాకపోయినట్లయితే ఈ యాప్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి అవుట్ ఆఫ్ స్టేట్, రాష్ట్రం బయట ఉన్నారు అంటే రాష్ట్రం బయట ఉన్న వారికి ఈ యాప్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి అవుట్ ఆఫ్ డిస్ట్రిక్ట్, జిల్లా బయట ఉన్న వారికైతే ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి హాస్పిటలైజ్డ్, అంటే హాస్పిటల్లో ఉన్న వారికి ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, అంటే పెన్షన్ ఇవ్వలేకపోయే కారణం అనేది హాస్పిటల్లో ఉంటే ఏ కారణం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి నాట్ ఎలిజిబుల్ ఫర్ పెన్షన్, ఇది వచ్చేసి పెన్షన్కి ఒకవేళ అర్హులు కాకపోయినట్లయితే ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఆప్షన్స్ అనేవి ఇక్కడ పెన్షన్ రిమార్క్స్లో కనిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. తర్వాత ఆప్షన్ గురించి చూద్దాము. ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆర్ మైగ్రేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే దాని గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ దాని గురించి అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఈ ఆప్షన్ అనేది ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారంటే పెన్షనర్ వివరాలు వేరే ప్రాంతానికి బదిలీ లేదా మైగ్రేషన్ మరియు పోర్టబిలిటీ ద్వారా పెన్షన్ తీసుకునే వారికి ఈ ఆప్షన్ ద్వారా అనేది డేటా అనేది అప్డేట్ చేయవలసి ఉంటుంది. ప్రస్తుతానికి ఇది ఎనేబుల్ చేయలేదు, మరలా ఎనేబుల్ చేస్తారు. ఒకవేళ ఎవరిదైనా పెన్షనర్ని మైగ్రేట్ చేయాలన్నా లేదా పోర్టబుల్ చేయాలన్నా ఈ ఆప్షన్ ద్వారా చేయవచ్చు ఫ్రెండ్స్. ఒక ఫ్రెండ్స్ ఇక్కడ మరి లాస్ట్ వన్ నోటిఫికేషన్స్, ఈ నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే ఈ పెన్షనర్ యొక్క వర్షన్ అనేది కనిపించడం జరుగుతుంది. ఆ తర్వాత కొన్ని మెయిన్ పాయింట్స్ అయితే కనిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒక ఫ్రెండ్స్ చూసారు కదా వైఎస్ఆర్ పెన్షన్ కనుక 1.5 వర్షన్లో ఉన్నటువంటి కొత్త ఫీచర్స్ ఏంటి. ఇది ఆల్మోస్ట్ ఆల్ ఇంతకుముందు పాత విధంగా ఉన్నాయి, అలాగే ఉన్నాయి. కాకపోతే ఈ పెన్షన్ రిపోర్ట్స్లో మాత్రమే కొంచెం చేంజ్ అయినట్టయితే కనిపించడం జరుగుతుంది. ఒక ఫ్రెండ్స్ ఇక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా ఒక ఫ్రెండ్స్ ఇక ఈ వీడియోలో అయితే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.